హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు జెన్యూన్ రివ్యూస్ ఇన్ తెలుగు. నా పేరు నందు. మీరు ఈ ఛానల్లో డిఫరెంట్ వెహికల్కి సంబంధించిన రివ్యూ వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ వీడియోలో ఎలక్ట్రికల్ వెహికల్ రిడ్జ్ పికప్ అండ్ ఫ్లైఓవర్ మీద దీని పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. మన ఛానల్లో ఎలక్ట్రికల్ వెహికల్ రిడ్జ్ ఫుల్ రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడి నుంచి చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ రిడ్జ్ ఫుల్ స్పీడ్ అండ్ పికప్ కోసం కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేస్తున్నా. ఈ బైక్ లో మనకి 2 మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో అండ్ స్పోర్ట్. ఎకో మోడ్ లో మీకు స్పీడ్ అనేది 35 కిలోమీటర్లకి రెస్ట్రిక్ట్ అవుతుంది. అంటే మీరు మాక్సిమం 35 కిలోమీటర్ స్పీడ్తో మాత్రమే వెళ్ళగలరు. బైక్ని మీరు సింగిల్గా డ్రైవ్ చేస్తూ అప్లో కానీ ఫ్లైఓవర్లో కానీ వెళ్ళాలి అనుకుంటే ఎకో మోడ్ మీకు సరిపోతుంది. అదే కనుక మీరు డబుల్స్ అప్లో వెళ్తున్నారు అంటే ఈ బైక్ని స్పోర్ట్ మోడ్లో వెళ్ళడం మంచిది. డబుల్స్ మీరు ఎకో మోడ్లో వెళ్తే స్పీడ్ అనేది 20 కిలోమీటర్స్ కన్నా తక్కువ పడిపోతుంది. రైట్ సైడ్లో ఉన్న ఈ ఎకో అండ్ స్పోర్ట్ బటన్ యూజ్ చేసి మీరు స్పోర్ట్ మోడ్కి టాగుల్ అవ్వచ్చు. స్పోర్ట్ మోడ్లో వెళ్తున్నప్పుడు మీరు యావరేజ్గా 40-45 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళచ్చు. ఇది డబుల్స్ వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. బైక్ సైడ్ మిర్రర్లో మీరు మా ఫ్రెండ్ షూట్ చేస్తున్నాడు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. డబుల్స్ వెళ్తున్నప్పుడు మీరు ఎక్కువ స్పీడ్తో అయితే వెళ్ళలేరు, కానీ ఫ్లైఓవర్స్ అండ్ అప్పుడు మీరు ఈజీగా ఎక్కొచ్చు. యావరేజ్గా మీరు 30 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళచ్చు. అదే మీరు డబుల్స్ వెళ్తున్నారు అంటే ఎకో మోడ్లో మీరు బైక్ని ట్రావెల్ చేయలేరు, ఎందుకంటే స్పీడ్ 35 కిలోమీటర్లకి రెస్ట్రిక్ట్ అవడం వల్ల వెళ్తే స్పీడ్ అనేది 20 కిలోమీటర్స్ కన్నా తక్కువ పడిపోతుంది. మీరు డ్రైవ్ చేస్తున్న రోడ్ను బట్టి ఎకో అండ్ స్పోర్ట్ మోడ్కి మీరు టాగుల్ అయితే మీరు కరెక్ట్గా వెళ్ళచ్చు. డబుల్స్ కానీ సింగిల్స్ కానీ మీరు అప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు ఏదైనా వెహికల్ అడ్డొస్తే మళ్ళీ మీరు సేమ్ స్పీడ్ను అందుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి నార్మల్ బైక్స్కి ఉన్నంత పికప్ అయితే ఉండదు. ఈ బైక్ కొనే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Please wear helmet and ride safely. This is Nandu signing off. See you in my next video. Bye bye now.